అంటే కనీసం మేజర్ మున్సిపాలిటీలైనా కైవసం చేసుకునే అవకాశం ఉందా టీడీపీ? ఎందుకంటే విశాఖలో మన చూసుకుంటే నాలుగు సిటీలో నాలుగు వేళ దక్కించుకున్నారు తెలుగుదేశం. ఎక్కడంటే ఓకే ఒకదానికే పరిమితం అయ్యారు అనుకోండి, కానీ ఈ రెండింటిలోనే ప్రధానంగా దృష్టి పెట్టిన పరిస్థితి తెలుగుదేశం పార్టీ. ఒకటే ముందంటే జనసేన బీజేపీ కంటెస్ట్ అనేటువంటి దాని వల్ల ఎవరు క్లాస్ అవుతారనేది డిపెండెన్స్ ఇప్పుడు. ఎందుకంటే వీళ్ళు గెలవకపోవచ్చు ఎక్కువ స్థానాలు, కానీ గెలుపోవటంని ప్రభావితం చేస్తారు. మొన్నటి అసెంబ్లీ ఎన్నికలో జనసేన బీజేపీ ఓటుల్లో కూడా 100కి 70% 80% ఇటుకే పడ్డాయి, వైసీపీకే పడ్డాయి, బికాజ్ యాంటీ టీడీపీ. ఇప్పుడు అవి డివైడ్ అవుతున్నాయి, అంటే వైసీపీకి వచ్చిన ఓట్లు కొంత తగ్గుతున్నాయి కదా, అది వైసీపీకి మైనస్ కావాలి. సేమ్ టైం ప్రభుత్వ వ్యతిరేక ఓటు ప్రతిపక్షానికి రావాలి, అది తెలుగుదేశానికి వెళ్ళాలి. తెలుగుదేశం మీద అంత ప్రతిపక్షంగా నమ్మకం ఇంకా రాలా పూర్తిగా జనాలు, అది జనసేన బీజేపీ మీద కొంత మళ్ళీంది. దాని ఇంపాక్ట్ ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీల్తుంది, అది తెలుగుదేశానికి మైనస్. కాబట్టి ఈ ఈక్వేషన్స్లో ఏది ఏ ఫార్ములా సక్సెస్ అవుద్ది? రాజకీయాల్లో రెండు రోజులు నాలుగు కాదు, ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ ఈక్వల్ టు ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ టీఏబి అనేది బాగానే ఉంటుంది, ఆ సూత్రం సరిగ్గా ఉంటుంది, సరిగ్గా లెక్కలు చదివితే లెక్కలు చేసుకుంటే. కానీ ఈ లెక్కలు వచ్చేటప్పటికి 2×2=6 అవ్వచ్చు, 1 అవ్వచ్చు, అదేంటి అనేటువంటిది, ఎక్కడ దెబ్బతీస్తుంది, ఎవరిని దెబ్బతీస్తుంది అనేటువంటిది మాత్రం రిజల్టే తెలుసు. జనసేన ఒక్క కార్పొరేషన్ అన్న కైవసం చేసుకునే అవకాశం ఉంటుంది, కార్పొరేషన్ గెలవడం ఇంపాసిబుల్ జనసేన. బట్ మున్సిపాలిటీలలో ఛాన్సెస్ ఉన్నాయి, తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాల్లో కొన్ని ఏరియాల్లో ఛాన్సెస్ ఉన్నాయి. జనసేన బీజేపీ కంబైన్డ్గా చేసి మేము ఓడిపోతాం అని భయపడుతున్నటువంటి తెలుగుదేశం పార్టీ, క్రిందటిసారి ఎన్నికల్లో కనుక బీజేపీ వాళ్ళు జనసేనకు సంబంధించినటువంటి అభిమానులు మనోళ్ళు గెలవలేరులే అని ఎట్లయితే అడ్డంగా వేసేశారో, అదేవిధంగా తెలుగుదేశం వాళ్ళు మనం గెలవలేములే అని జనసేనని గెలిపించేయడానికి బీజేపీని గెలిపించేయడానికి ప్రయత్నిస్తే సక్సెస్ అవుతారు వీళ్ళు. గోదావరి జిల్లాలో 2-3 మున్సిపాలిటీలు గెలవడానికి అవకాశం ఉంది, 3-4 ప్రతిపక్ష స్థానానికి వచ్చే అవకాశం ఉంది. కార్పొరేషన్స్లో వచ్చేటప్పటికి అడుగు పెడతారు, సెకండ్ ప్లేస్ ఆక్యుపై చేసే ఛాన్సెస్ ఉంటాయి. కార్పొరేషన్స్లోకి వచ్చేటప్పటికి అడుగు పెడతారు, అది 10% గెలుస్తారా 15% గెలుస్తారా అన్నటువంటి తేలాలి.